హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రధాన వార్తాపత్రులైన ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షిలో ఉన్న ప్రధాన వార్తా విశేషాలు అంటే ఒకసారి చూద్దాం. ఇక ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తా విశేషాలు చూస్తే, తెలంగాణలో లూలు గ్రూప్ వైసీపీ వేధింపులతో రాష్ట్రానికి రామ్ రామ్. కాశ్మీర్, యూపీ, తమిళనాడు, కేరళ, ఇప్పుడు తెలంగాణకు 5 ఏళ్లలో 3,500 కోట్ల పెట్టుబడులు. ఆగస్టులో మాల్ హైపర్ మార్కెట్ ప్రారంభం. చెంగిచర్ల వద్ద మాంసం శుద్ధీకరణ పరిశ్రమ కూడా. గన్ లైసెన్స్ ప్లీజ్. అభద్రతలో విశాఖ ప్రముఖులు, ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్తో అప్రమత్తం. లైసెన్స్ కోసం ఎంపీ కుమారుడు దరఖాస్తు. జాబితాలో మంత్రి అమర్నాథ్ కూడా. టీడీపీ మహిళలే టార్గెట్. బ్రిటన్లోనే టీడీపీ మద్దతుదారును వదలలేదు. అసభ్య వ్యాఖ్యలు, వార్తలతో ఏకంగా యుద్ధం. వారి ఫోన్ నంబర్లకు అభ్యంతరకర మెసేజ్లు. సోషల్ మీడియాలో వైసీపీ బృందాల బరితెగింపు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకత. దీనిపై మహిళల పోస్టులకు మంచి ఆదరణ. మార్ఫింగ్, కించపరిచే కామెంట్లతో కట్టడికి ఎత్తులు. భయపడి వెనక్కు తగ్గేలా చేయాలన్నదే వ్యూహం. పోలీసులకు ఉండవల్లి అనూష ఫిర్యాదు. ఏసీబీకి షాక్. అలవెన్స్ కత్తిరించిన జగన్ సర్కార్. ఇప్పటిదాకా అదనపు అలవెన్స్ 30%, 1వ తేదీ నుంచి 20% మాత్రమే. రాష్ట్రంలో ఇటీవల ఏసీబీ వరుస దాడులు. అవినీతిని కట్టడి చేస్తే భుజం తట్టాలి. కానీ అలవెన్స్లో 5% కోత పెట్టిన వైనం. నిజాయితీతో పనిచేస్తే ఇంత ఇదే బహుమానం. ఏసీబీ సిబ్బందిలో తీవ్ర అసంతృప్తి. ఫ్యామిలీ ప్యాకేజ్. ఉత్తరాంధ్రలో సకుటుంబ సపరివార సమేతం. శ్రీకాకుళంలో కుటుంబ సభ్యుల హవా. ఎమ్మెల్యేల తరపున వారే రంగంలోకి. విజయనగరంలో భూముల దంద. అన్ని ఎమ్మెల్యేల కనుసంధానంలోనే. విశాఖలో స్థాయికి తగ్గట్టు అక్రమాలు. క్వారీలు, భూములు లావాదేవీలే కీలకం. రెవెన్యూ, పోలీస్ స్టేషన్ల నుంచి నెలవారీ మామూళ్ళు. సిక్కులకు ఉద్యమాల పోరిటిగడ్డగా పేరు. కానీ ఇప్పుడు జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు అవినీతి కంపు కొట్టిస్తున్నారు. చాలా చోట్ల ఎమ్మెల్యేలే గాక కుటుంబ సభ్యులు సైతం కమిషన్లు కుమ్మేస్తున్నారు. ఓ నియోజకవర్గంలో కీలక నేత భార్య, మరో చేట మేనల్లుడు, ఇంకో ప్రాంతంలో బామ్మర్ది. మరో నియోజకవర్గంలో ఏకంగా ఎమ్మెల్యే ఇంట్లోనే 4 కుటుంబ సభ్యులు వసూళ్లు దండుకుంటున్నారు. అంతా ఫ్యామిలీ ప్యాకేజ్ అన్నమాట. విజయనగరం జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో చిన్న పని నుంచి పెద్ద పని వరకు మొత్తం ఎమ్మెల్యేల కనుసంధానంలోనే జరుగుతున్నాయి. భూముల్లో ఏకంగా కాసుల పంట పండిస్తున్నారు. ఇక విశాఖ జిల్లాలో విలువైన భూములు, క్వారీలు అధికార పార్టీ నేతలకు కలుపుతురువుగా మారాయి. గతంలో మంత్రిగా పనిచేసిన విజయనగరం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే 200 కోట్లకు పైగా వెనకేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మంత్రిగా ఉన్న సమయంలో పోస్టింగులు, పదోన్నతులు భారీగా ముడుపులు తీసుకున్నారన్న తెలుస్తుంది. కాంట్రాక్టర్లు ఇతర జిల్లాలకు వారికిచ్చి కమిషన్లు దండుకుంటున్నారు. ఇసుక తవ్వకాల్లోనూ మామూలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. వడ్డీ లేని రుణం. వదిలేసి ఖరీదైన అప్పుల వెంట జగన్ సర్కార్. మౌలిక సదుపాయాల కల్పనకు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తున్న కేంద్రం. 16 రాష్ట్రాలకు 56,415 కోట్లు. జాబితాలో తెలంగాణ, కర్ణాటక. ఏపీకి 5,000 కోట్లు ఇచ్చే అవకాశం. ప్రతిపాదననే పంపని జగన్ సర్కార్. జగన్ను పొగిడి సమస్యలు తీర్చుకోండి. గాంధీ జయంతిన జగనన్నకు వందనం. ఏపీ ఎన్జీఓ పెద్దల రహస్య సూచన. రౌడీయిజాన్ని తరిమేస్తాం. కాపులకు ఇస్తామన్న రిజర్వేషన్లు ఏవి? బీసీలు కాపులు మధ్య వైసీపీ తగువులు. ఇష్టానుసారంగా అవినీతి, దోపిడీ. మిగతా వారిని బతకనిచ్చేలా లేరు. రాజకీయాల్లో డబ్బే ప్రధానమైపోయింది. ఎమ్మెల్యేలు, మంత్రుల కొడుకులు దౌర్జన్యాలతో రాజకీయాల్లోకి వస్తున్నారు. వైసీపీ విముక్తి ప్రాంతంగా గోదావరి. నర్సాపురం సభలో పవన్ వ్యాఖ్యలు. క్యాన్సర్పై టీకాస్త్రం. వచ్చే 5 ఏళ్లలో వివిధ క్యాన్సర్లకు వ్యాక్సిన్లను వచ్చే అవకాశం. క్యాబినెట్లో కొత్త ముఖాలు. ఏపీ సహా పలు చోట్ల బీజేపీ సారథుల మార్పు. నోట్ సమర్పించిన అమిత్ షా సంతోష్. గ్రీన్ సిగ్నల్ ఇవ్వని ప్రధాని మోదీ. ఇది రాష్ట్రమా, రావణ కాస్తమా? జగన్ ప్రజల బిడ్డ కాదు. వారి ప్రాణాలకు వెలకట్టే పెత్తందారి. ట్విట్టర్లో చంద్రబాబు వీడియో విడుదల. 4 ఏళ్లలో నరకం పేరుతో ప్రచార ఉద్యమం. 4 ఏళ్ల నరకం
పేరుతో ప్రచార ఉద్యమం, బెదిరింపులు, రాజీకి రాయబారాలు, మాట వినలేదని కక్షగట్టి అక్రమ కేసులు, లొంగదీసుకునేందుకు వైసీపీ నేతల యత్నం, బెయిల్ రద్దు చేయించాలని తప్పుడు కేసులు, ప్రభుత్వం మాది జాగ్రత్త అంటూ బెదిరింపులు, చావుకైనా సిద్ధపడతా, రాజీకి పోను, కడప ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశా, వివేక కేసులో అప్రూవర్ దస్తగిరి వెల్లడి, కడప ఎస్పీ కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడుతున్న దస్తగిరి ఆయన భార్య షబానా. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తా విశేషాలు. ఇక ఈనాడులోనే వార్తా విశేషాలు చూస్తే, జగన్ ఏలుబడిలో నెలకు ముగ్గురు, ఎస్సీ ఎస్టీల హత్య, వారానికి నలుగురు దళిత గిరిజన మహిళలపై అత్యాచారాలు, సగటున రోజుకు 7 దాడులు, అఘాయిత్యాలు. 2021లో నమోదైన కేసులపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదిక ఇది. రాష్ట్రంలో పేదలకు పెత్తందారులకు యుద్ధం జరుగుతోంది. పేదలు మనవైపు ఉంటే పెత్తందారులు అటువైపు ఉన్నారు. మీ బిడ్డ నోట ప్రతి సందర్భంలోనూ నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అనే మాటలే వినిపిస్తాయి. మీ బిడ్డ మంత్రివర్గంలో 60% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు కనిపిస్తారు. ప్రతి అడుగులోనూ మీ బిడ్డ హయాంలో నా 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 అని కనిపిస్తుంది. ఈ నెల 1న పత్తికొండ సభలో జగన్ వ్యాఖ్యలు. ఎస్సీ ఎస్టీలపై దాడులకు తెగబడుతోంది, మీ పార్టీ పెత్తందారులు కాదా? పేదలు పెత్తందారులు పోలిక పెడుతున్న సీఎం జగన్ పాలనలో నెలకు 3 దళితులు గిరిజనుల హత్యకు గురవుతున్నారు. వారానికి 4 ఎస్సీ ఎస్టీ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. రోజుకి 7 దాడులు అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవన్నీ సాంఘిక సంక్షేమ శాఖ 2021లో జరిగిన అఘాయిత్యాలపై కేంద్రానికి ఇచ్చిన నివేదికలో వెల్లడించిన నిజాలు. ఈ ఘటనలో బాధ్యులంతా నిరుపేదలే. మెజార్టీ ఘటనలో నిందితులు వైకాపా నేతలే. మీరు నా 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 అంటూనా వారి మీద విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నారు. ఇటీవల బాపట జిల్లాలో దళిత రైతు దంపతులపై వైకాపా నేతలు కత్తులతో దాడి చేశారు. విజయవాడ గ్రామీణ మండలంలో దళిత కార్మికుడిపై వైకాపా నేత అనుచరుడు దాడికి తెగబడ్డాడు. 2023 అత్యాచారాలు, 40 హత్యలు. 2021లో ఎస్సీ ఎస్టీ మహిళలపై 2023 అత్యాచారాలు, దళిత గిరిజనుల హత్యలు 20 నమోదవడం, జగన్ పాలనలో ఎస్సీ ఎస్టీల మాన ప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేదని స్పష్టం చేస్తుంది. 2021లో ఎస్సీ ఎస్టీలపై జరిగిన అఘాయిత్యాలు, ఎస్సీలపై 32 హత్యలు, 488 దాడులు, 193 అత్యాచారాలు, 3 అల్లర్లు, 1491 ఇతర కేసులు, 116 పిఓఏ యాక్ట్, మొత్తం 2323. ఎస్టీలపై 8 హత్యలు, 69 దాడులు, 30 అత్యాచారాలు, 1 అల్లరు, 272 ఇతర కేసులు, 14 పిఓఏ యాక్ట్, మొత్తం 394. ఆర్ఫై జోన్లో ఇళ్ల నిర్మాణానికి ఆగమేఘాలపై ఆమోదం. పూర్వపరాలు న్యాయపరమైన చిక్కులను పట్టించుకొని కేంద్రం, రాష్ట్రం అడగగానే ఆమోద ముద్ర. నెలలోనే 47,000 ఇళ్లు మంజూరు. హైకోర్టు తుది తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే 705 కోట్ల వృధా. ఇది రాష్ట్రమా రావణ కాస్తమా? వైకాపా శ్రేణులను కట్టడి చేయరేమి? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం. మహిళలపై అత్యాచారాలు, దాడులపై ట్విట్టర్ వీడియో, 4 నరకం పేరుతో తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమం. మీడియా ట్రయల్స్ నిర్వహించి మీరే శిక్ష వేసేస్తారా? దర్యాప్తుపై మీడియా సమస్యలు ఎందుకు? మార్గదర్శి కేసులో సిఐడిని ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ. వ్యక్తిగత హోదాలో సిఐడి చీఫ్ సంజయ్ కూడా. లానేస్తం కింద 6 కోట్లు విడుదల. జూనియర్ న్యాయవాదుల ఖాతాలో 25,000 చొప్పున జమ చేసిన సీఎం జగన్. మాట తప్పరు. సబాబులు, జమాయిలు, రైతుల గోడు పట్టని ప్రభుత్వం. తోటల తొలగింపు ప్రత్యామ్నాయం పంటలపై దృశ్య. వైకాపా ఆశీస్సులుంటే అన్నీ సక్రమమే. అధికార పార్టీ నేతల అండతో అక్రమ లేఅవుట్లు వెల్లువ. ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ దరఖాస్తు గడువు పొడిగింపు. జగన్ నువ్వు నొక్కని బటన్ల సంగతేంటి? నిరుద్యోగం, పంట నష్టం సహా విస్మరిస్తున్న సమస్యలు ఎన్నో. నేను బటన్ నొక్కను, కార్మికుడిలా పనిచేస్తా. ఉమ్మడి గోదావరి జిల్లాలో ఒకచోట వైకాపాను గెలవనివ్వం. మా ప్రభుత్వం వస్తే స్వయం ఉపాధికి నియోజకవర్గంలో
500 మందికి 10 లక్షల చొప్పున సాయం. నరసాపురం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్. ఇది ఈనాడులోనే వార్తా విశేషాలు. ఇక సాక్షిలోనే వార్తా విశేషాలు చూస్తే, ఏడాది పొడవునా పంటలు ప్రకృతి సాగు చేస్తూ ఆదర్శంగా నిలిచిన గిరిజన రైతు వినితాపై కథనం. అలక్రాజ్ మళ్ళీ నంబర్ 1. ఏటీపీ పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్లో 2వ స్థానానికి జాకోవిచ్. ప్రిగోజిన్ ప్రాణాలకు ముప్పు. రష్యాపై తిరుగుబాటు చేసిన వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్కు ముప్పు ఉందని అమెరికా నిఘా సంస్థ సిఐఏ అధినేత డేవిడ్ హెచ్చరించారు. భారత్ వాణిని ప్రపంచం వింటోంది. ప్రధాని మోదీ హయాంలో ప్రపంచ వేదికపై భారత్ పలుకుపడి స్థాయి పెరిగిపోయాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ పేర్కొన్నారు. విమానం నడపను. జైపూర్లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసిన పైలట్ తన డ్యూటీ ముగియడంతో తిరిగి టేకాఫ్ చేసేందుకు నిరాకరించాడు. వెదురు నుంచి జీవ ఇంధనాలు. బయో ఇంధనాల్, బయోగ్యాస్, బయోచార్ తయారీకి వెదురు అనుకూలమని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. న్యూస్ రీల్. భారత్ అమెరికా స్నేహానికి అత్యధిక ప్రాముఖ్యత. భారత్ అమెరికా భాగస్వామ్యానికి, స్నేహానికి ప్రపంచంలోనూ అత్యధిక ప్రాముఖ్యత ఉందని అమెరికా అధ్యక్షుడు బిడెన్ ట్వీట్ చేశారు. ఇరు దేశాల సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్లోకి జూపల్లి పొంగులేటి. తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సహా 35 మంది నేతలు కాంగ్రెస్లో చేరబోతున్నారు. వీరంతా ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖార్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకతో భేటీ అయ్యారు. టీడీపీతో పొత్తు పెట్టుకోము. రానున్న ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకునేది లేదని, జనసేనతో మాత్రమే కలిసి నడుస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీరాజు స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజ్ చాలని చంద్రబాబే కేంద్రాన్ని కోరారని తెలిపారు. ఒడిశాలో ఘోర ప్రమాదం. ఒడిశాలోని గంజల జిల్లా దేపహండి సమీపంలో 2 బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ పెళ్లి బృందానికి చెందిన 12 మంది మరణించారు, మరో 7 గాయపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. న్యాయసాయం అందించడంలో పేదలకు మీరే నేస్తం. మీకు జరిగిన ఈ మంచిని ప్రతి పేదవాడికి తిరిగి బదిలీ చేయండి. అందుకే జూనియర్ లాయర్లకు ఈ సాయం. సీఎం వైఎస్ జగన్. ఓ అన్నగా, స్నేహితుడిగా, మీ నుంచి నేను ఆశించేది అదే. 4 వైఎస్ఆర్ లా నేస్తంతో 5781 మందికి మేలు. మొత్తంగా 41.52 కోట్లు జూనియర్ లాయర్లకు అందించాం. ఈ ఏడాది 2677 మంది ఖాతాల్లోకి 6.12 కోట్లు జమ. ఇలాంటి ఆలోచన పథకం దేశంలో మరో రాష్ట్రంలోనే లేదు. 100 కోట్లతో ఇప్పటికే అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాటు. న్యాయవాదులకు వైఎస్ఆర్ లా నేస్తం చెక్ అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జూనియర్ లాయర్లు న్యాయవాద వృత్తిలో స్థిరపడక పేదల పట్ల ఇదే రీతిలో మమకారం చూపాలి. ప్రభుత్వం తరపున ఒక అన్నగా, స్నేహితుడిలా మీ నుంచి నేను ఆశించేది అదే. దీన్ని ఎప్పుడూ మర్చిపోవద్దని కోరుతున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అరాచాలకు అర్థం తెలుసా? సామాజిక స్పృహతో చేసే వ్యాయంపై అబండాల. పిల్లలు, మహిళల భవిష్యత్తుపై చేసే ఖర్చు ఆస్తుల కల్పన కాదా? విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగాలకు సర్కార్ పెద్దపీట. చరిత్రలో తొలిసారిగా ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం. కాంగ్ తాత్కాలిక అంచనాల మేరకు మూలధన వ్యయం 7581 కోట్లు. ఫ్యాక్ట్ చెక్. తాత్కాలిక అంచనాలతో మూలధన వ్యయాన్ని ఇప్పుడే నిర్ధారించలేం. టీడీపీ హయాంలో ఏటా 15,227 కోట్లు. ఇప్పుడు ఆర్థిక ప్రతికూలతతో 16,095 కోట్లు. ఈ ఏడాది ఏప్రిల్లో ఒక నెలలోనే మూలధన వ్యయం 5,588 కోట్లు. అక్రమ మైనింగ్పై చర్యలు, వేధింపుల. తప్పు చేసిన వారిపై కేసులు, జరిమానాలు. నేరమా? గనుల్లో అక్రమ తవ్వకాలను నిరోధించడం తప్పంటున్న ఈనాడు పత్రిక. వేధింపులంటూ రోత పుట్టించే రాతలు. అక్రమార్కులు రాజకీయ నేతలైతే మినహాయింపు ఇవ్వాలని ధోరణి. ప్రభుత్వ రెవెన్యూ కొలగొడుతున్నా పట్టించుకోకుండా ఉండాలా? అధికారులు మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా అవాస్తవ కథనాలు. ఐటీ ఎగుమతుల్లో బూమ్. 4 ఏళ్లలో 34% పెరిగిన ఎగుమతులు. ఎన్టీపీఐతో పోలిస్తే వీసెజ్. ఐటీ ఎగుమతుల్లో భారీ వృద్ధి.
240 కోట్ల నుంచి 677 కోట్లకు చేరిక. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో విస్తరిస్తున్న కంపెనీలు విశాఖతో పాటు ద్వితీయ శ్రేణి పట్టణాలపైన దృష్ట్యా గోదావరి జిల్లాలను దత్తత తీసుకుంటా, ఉభయ గోదావరి జిల్లాలను దత్తత తీసుకుంటా 34 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీ గెలవకుండా చేస్తా. అందుకోసం నేను తిరుగుతా. నేను సీఎం కావాలని కోరుకోవడం లేదు. చిన్నప్పుడు నేను నర్సాపురం బస్టాండ్లో తప్పిపోయా, అదృష్టశాత్తు దొరికా, లేకపోతే ఇక్కడే తిరుగుతూ ఉండేవాడిని. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఇక్కడ సీటు వస్తే విదేశాల్లో చదవచ్చు, విదేశీ విద్యలో జేఎన్టీయూ కేక, నాకే ప్లస్ హోదాతో సానుకూల వాతావరణం, ఇప్పటికే స్వీడన్ యుఎస్ జర్మనీ యూనివర్సిటీలతో ఒప్పందం, మరో 45 దేశాల వర్సిటీ ఎంబీబీఎస్లతో సంప్రదింపులు, ఈ ఏడాది నుంచే కోర్సులు అందించేలా ప్రణాళికలు. పవన్ కులాలు మతాలను రెచ్చగొడుతున్నారు. పవన్ కళ్యాణ్ పదే పదే మతాలు కులాలను రెచ్చగొట్టే విధ్వంసంతో సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. రంగాను హత్య చేయించిన చంద్రబాబే, ముద్రగడ పద్మనాభం కాపుల సంక్షేమం కోసం పోరాడుతుంటే ఆ పోరాటాన్ని అణగదొక్కిన ఘనత కూడా చంద్రబాబుదే. వీటిపై పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒక్కసారి కూడా ప్రశ్నించలేదు. అసలు కాపులకు పవన్ చేసిందేమిటి? రాజకీయాల్లో ప్రేమని పంచాలి, చెప్పులు కాదు. ఇది సాక్షిలో ఉన్న వార్తా విశేషాలు.